नमस्कार अध्यक्ष माटे समय वेलुगुदेश पार्टी नलब संवरा उत्सवा व्याल जरूक उन्ना मन किदर नायक आ रोजन नंदमूरि तारक रामारा गारु अदे विधा नारा चंद्रबाबु नायडु गारु रेंडु संदर्भालनु मन बेरीजी वेसुकुन्नट्लयिते आनाडु पार्टी पेट्टडानिकि प्रधानमैनटुवंटि कारणालु एंटि आ रोजु उन्नटुवंटि कारणाल प्रकारंगा आ रोजुन रामारा गारु सिग्निफिकेंट्ली वदिलि राजकीय रंगानिकि प्रवेशिंचि ఆ రోజు ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మ గౌరవం అనేటువంటి నినాదంతో తెలుగు వారికి గుర్తింపు లేదు ఈ భారతదేశంలో అదే విధంగా ఈ ప్రాంతంలో అనేటువంటి నినాదంతో ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా పెట్టుకుని ఎన్టి రామారావు గారు మన అందరికీ రావడం అంత కొరవాళ్ళం ఆ రోజు నాకు సీట్ ఇచ్చేటప్పటి 29 ఇయర్స్ అదేవిధంగా రెండవది చూసినట్లయితే సమాజంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని పేదరికాన్ని అడ్రస్ చేసినటువంటి నేత ఒక ఆ రోజున నందమూరి తారక రామారావు అందుకే ఈ 40 సంవత్సరాలలో మనం ఏం సాధించాం ముఖ్యంగా మన రాష్ట్రం ఏం సాధించింది మన ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏంటి అనే దాని మీద బేరీజ్ వేసుకొని భవిష్యత్తుకి మన పునాది వేయవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగానే పునాది వేయాలనుకుంటే ఈనాడు నాకు మన వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు పేదరికం ఇంకా పెరుగుతూ ఉంది అదేవిధంగా ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి మిగతా విద్యారంగంలో అసమానతలు పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం చూస్తే ఆరోగ్య రీత్యా కూడా అసమానతలు ఉన్నాయి సరైనటువంటి సందర్భాలు సరైనటువంటి అవకాశాలు పేదవాళ్ళకి లేనటువంటి పరిస్థితి అదేవిధంగా రైతులకు సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వేళ ఉండేటువంటి సమస్యల్ని ఫేస్ చేసుకుని మన భవిష్యత్తుని నాది వేసుకున్నట్లయితే ముఖ్యంగా యువత ఇందాక మన వాళ్ళు చెప్పారు మనకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తే ఆ పార్టీలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేమందరం యువకులుగా వచ్చాము ఈరోజు దాదాపు 40 సంవత్సరాలు అయింది అంటే ఇంచుమించు 70 సంవత్సరాలకు వచ్చాము అంతేత ఈరోజు ఉన్నటువంటి యువకత్వాన్ని పార్టీకి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అది ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు మన పార్టీ చేస్తుంది మిగతా విషయాలన్నీ కూడా మన అధ్యక్షుల వారు బాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి కూడా లేదు ఈ అవకాశాన్ని కల్పించినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి